2025 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి అన్నది ప్రస్తుతం ఉన్న లక్ష్యం. అదే సమయానికి పోలవరం ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మిస్తున్న జల విద్యుత్ కేంద్రం కూడా పూర్తవుతుందని చెబుతున్నారు అధికారులు. కొండను తొలిచి కడుతున్న పోలవరం పవర్ హౌస్ ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి. అత్యంత కఠినమైన రాతిలో తవ్వకాలు జరిపి నిర్మిస్తున్న పోలవరం పవర్ హౌస్ గురించిన ప్రత్యేకతలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పోలవరం ప్రాజెక్టుకు అనుబంధంగా ఎడమగట్టున గ్యాప్ ప్రాంతంలో పవర్ హౌస్ నిర్మిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అంగుళూరు వద్ద ఈ నిర్మాణం జరుగుతోంది. ప్రాజెక్టుకు కుడివైపున స్పిల్ వే ఏర్పాటు చేశారు, ఎడమవైపున జల విద్యుత్ కేంద్రం నిర్మిస్తున్నారు. ఇదే పోలవరంలో మరో ప్రత్యేకత. సాధారణంగా స్పిల్ వేకు ఆనుకుని జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తారు, కానీ పోలవరంలో రెండింటికి సంబంధం లేకుండా నిర్మాణం చేపట్టారు. స్పిల్ వే ఒకవైపు, పవర్ హౌస్ మరోవైపు ఉండేలా ప్లాన్ చేశారు. పోలవరానికి ప్రతి ఏడాది వరదలు వస్తుంటాయి. గోదావరికి వరద ప్రవాహం ఎక్కువ. వరదలను అదుపు చేయడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టారు. 27 మీటర్ల ఎత్తు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం ద్వారా జల విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పొందే అవకాశం పోలవరంతోనే సాధ్యమవుతోంది. ఒక్కొక్క యూనిట్ నుంచి 331 కీసుకుల నీటిని విడుదల చేస్తారు. ఒక్కొక్క యూనిట్ నుంచి దాదాపు 2300 మిలియన్ యూనిట్ల విద్యుత్ పొందే అవకాశం ఉంటుంది. పోలవరం జల విద్యుత్ కేంద్రంలో మొత్తం 12 ప్రెజర్ టన్నెల్స్ ను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్కో టన్నెల్ పొడవు 150 మీటర్లు, వెడల్పు 9 మీటర్లు. ఒక్కొక్కటి 80 మెగావాట్లతో 12 యూనిట్లు, 960 మెగావాట్ల సామర్థ్యంతో చౌకగా విద్యుత్తును అందించేందుకు ఈ నిర్మాణం జరుగుతోంది. జల విద్యుత్ కేంద్రం వెడల్పు 294 మీటర్లు, పొడవు 216 మీటర్లు, 420 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నారు. గోదావరి నదిపై ఏపీలో ఎక్కడా భారీ జల విద్యుత్ కేంద్రాలు లేవు. ఉన్న 1-2 కూడా చాలా తక్కువ సామర్థ్యంతో ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంత సామర్థ్యం ఉన్న ప్రాజెక్టుల్లో ఇదే పెద్దది. 2025 కల్లా పవర్ హౌస్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పవర్ హౌస్ నిర్మాణాన్ని మేఘా సంస్థ చేపట్టింది. మొదటి 3 యూనిట్లను 2024 జులై నాటికి పూర్తి చేస్తారు. ఆ తర్వాత 2 నెలలకు 1 చొప్పున మిగిలిన 9 యూనిట్లను పూర్తి చేస్తారు. తొలి దశ కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7 యూనిట్లు ప్రారంభించి 569 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ఆ తర్వాత మిగిలిన 5 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభిస్తారు. పోలవరం వద్ద 41 మీటర్ల కాంటూరు వరకు నీరు నిల్వ చేస్తే జల విద్యుత్ కేంద్రం ద్వారా 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు అనే అపోహలున్నాయి. నిజానికి ఒక్కో యూనిట్ 80 మెగావాట్ల పూర్తిస్థాయి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి నెట్హెడ్ వద్ద 27 మీటర్లు, రిజర్వాయర్ వద్ద 41 మీటర్లు, టెయిల్ వద్ద 3 మీటర్ల నీరు నిల్వ ఉంటే సరిపోతుంది. దీన్ని బట్టి రిజర్వాయర్ నీటి మట్టం 41 మీటర్లు ఉంటే పూర్తి సామర్థ్యంతో విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు. ఒకవేళ స్పిల్వే ద్వారా వదిలే నీటి వల్ల టెయిల్ వాటర్ లెవెల్ పెరిగి నెట్హెడ్ వద్ద 27 మీటర్ల కంటే తక్కువ నీరు నిల్వ ఉంటే అప్పుడు విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. నీటి నిల్వ 41 మీటర్ల వరకు పరిమితం చేసినా జల విద్యుత్ కేంద్రం నిర్వహణకు నష్టం లేదు. వరదల సీజన్ కంటే ముందే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించవచ్చు. జల విద్యుత్ కేంద్రంలో 12 వర్టికల్ టర్బైన్లున్నాయి. ఒక్కో టర్బైన్ కెపాసిటీ 80 మెగావాట్లు. అదేవిధంగా 12 ప్రెజర్ టన్నెల్, వీటికి 12 జనరేటర్ ట్రాన్స్ఫార్మర్స్ అమర్చుతున్నారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ 100 మెగావాట్ల కెపాసిటీతో ఉంటుంది. కాప్లాన్ టర్బైన్లను వినియోగించే విద్యుత్ కేంద్రాల్లో ఒక్కో యూనిట్లలో 80 మెగావాట్లు ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల్లో ఇదే ఎక్కువ. జల విద్యుత్ కేంద్రాల్లో ఫ్రాన్సిస్ టర్బైన్లను ఉపయోగిస్తారు. తొలితరం నాటి నుంచి ఇప్పటి వరకు వీటినే వాడుతున్నారు. దాదాపు వీటికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. కాప్లాన్ టర్బైన్లను సాధారణంగా జల విద్యుత్ కేంద్రాల్లో నీటి విడుదలకు ఎత్తు తక్కువగా ఉన్నప్పుడు ఏర్పాటు చేస్తారు. పోలవరం ప్రాజెక్టులో నీటి విడుదల ఎత్తు 27 మీటర్ల తక్కువ ఎత్తు ఉన్నప్పుడు కాప్లాన్ టర్బైన్లను ఏర్పాటు చేస్తారు. ఆర్పిఎం మిషన్ నిమిషానికి 100 సార్లు తిరుగుతుంది. ఇంత పెద్ద స్థాయిలో మిషన్ తిరిగేటట్లు ఏర్పాటు చేయడం భారతదేశంలో ఇదే మొదటిసారి. ఫ్రాన్సిస్ టర్బైన్లో ఆర్పిఎం 1000 వరకు ఉంటుంది. కాప్లాన్ టర్బైన్లో గరిష్టంగా ఇప్పటి వరకు 60 మాత్రమే ఉండేది. దేశంలో తొలిసారిగా 100 రేటింగ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. పోలవరం జల విద్యుత్ కేంద్రంలో ఇది కూడా ఓ రికార్డ్ అనే చెప్పాలి. ఇప్పుడు విద్యుత్తును ఎలా ఉత్పత్తి చేస్తారో చూద్దాం. ఈ విద్యుత్ కేంద్రం నుంచి 12 టన్నెల ద్వారా నీరు జల విద్యుత్ కేంద్రానికి చేరుకుంటుంది. ఒక్కో టన్నెల్ పొడవు 150 మీటర్లు. ఎడమవైపు గట్టుకు ఆనుకుని ఉన్న కొండలో తొలిచిన సొరంగాల్లో పెన్ స్టాకులు అంటే ఇనుప ట్యూబ్లు ఏర్పాటు చేశారు. జలాశయం నుంచి జల విద్యుత్ కేంద్రానికి నీరు వేగంగా వెళ్లటానికి ఈ పెన్ స్టాక్లు ఏర్పాటు చేశారు.
పెన్ స్టాక్ను ఒకేసారి కాకుండా విడివిడి భాగాలుగా తయారు చేస్తారు. వాటిని సొరంగంలోకి తీసుకెళ్లి ఒకదానికొకటి అతికిస్తారు. వీటిని పెన్ స్టాక్ స్టీల్ ఐరన్ సిగ్మెంట్స్ అంటారు. ఒక్కోటి 9 మీటర్ల వెడల్పు ఉంటాయి. 5 మీటర్ల వెడల్పుతో 29 టన్నుల బరువుంటుంది. వీటిని అక్కడ యార్డులోనే తయారు చేస్తారు. వీటిని ప్రత్యేక పద్ధతుల్లో టన్నెలలోకి తరలించి బిగిస్తారు. జలాశయం వైపు నుంచి టన్నెలలోకి బెంచ్ అండ్ రైలు పద్ధతిలో లోపలికి తరలిస్తారు. భూమికి దిగువ భాగంలో రైల్ ట్రాక్ ఏర్పాటు చేసి లోపలకు తరలిస్తారు. టన్నెల్కు లైనర్ సిగ్మెంట్కు మధ్య ఉన్న ఖాళీలో కాంక్రీట్ వేసి పూడ్చి పటిష్టంగా చేస్తారు. దాంతో ఈ పెన్ స్టాక్ బిగుసుకుపోతుంది. ఎంత నీటి ఒత్తిడి వచ్చినా ఇది కదలదు. పెన్ స్టాక్ నుంచి వచ్చిన నీరు దిగువన డ్రాఫ్ట్ ట్యూబులోకి చేరుతుంది. ఇక్కడ టర్బైన్ బిగిస్తారు. డ్రాఫ్ట్ ట్యూబులోకి చేరిన నీటి ఒత్తిడి కప్లాన్ టర్బైన్ బ్లేడ్పై పడడం వల్ల టర్బైన్ తిరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అతి పెద్దదైన డ్రాఫ్ట్ ట్యూబులను ఇక్కడ మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. 12,000 క్యూసిక్ల నీటి ప్రవాహం ఒత్తిడి రూపంలో కప్లాన్ టర్బైన్పై పడుతుంది. ఒక్కో యూనిట్లోని ఇంత భారీ స్థాయిలో నీరు విడుదల కావటం భారతదేశంలో ఇదే మొదటిసారి. మొత్తంగా 12 యూనిట్లు కలిపితే 140,000 పైగా క్యూసిక్ల నీరు కప్లాన్ టర్బైన్లోకి వెడుతుంది. ఇంత స్థాయిలో వరద నీటిని వినియోగించడం మన దేశంలో ఇదే మొదటిసారి. ఈ వరద నీటిని తట్టుకునే విధంగా దేశంలో ఎక్కడా నిర్మించిన విధంగా అత్యంత డ్రాఫ్ట్ ట్యూబులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ డ్రాఫ్ట్ ట్యూబులు పటిష్టంగా ఉండాలంటే పునాది కూడా అంతే పటిష్టంగా ఉండాలి. అందుకోసం అతిపెద్ద వెను స్లాబ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 7,000 క్యూబిక్ మీటర్ల పరిమాణంతో స్లాబ్ ఏర్పాటవుతోంది. దీని మందం దాదాపు 5 మీటర్ల నుంచి 15 మీటర్ల వరకు ఉంటుంది. ఇక్కడి డ్రాఫ్ట్ ట్యూబులు ఎంత పెద్దవంటే అందులోకి నీరు ప్రవేశించే ద్వారం వ్యాసం 8 మీటర్లకు పైగా ఉంటుంది. అడుగు భాగం పొడవు 22 మీటర్లు, వెడల్పు దాదాపు 5 మీటర్లు. ఇంత పెద్ద డ్రాఫ్ట్ ట్యూబ్ మన దేశంలో ఎక్కడా లేదు. ఈ డ్రాఫ్ట్ ట్యూబులు అత్యంత పెద్దవి కావడంతో 18 భాగాలుగా తయారు చేశారు. వీటిని క్రేన్లతో తీసుకెళ్లి ఒకదానికొకటి అనుసంధానం చేస్తారు. ఒక్కో యూనిట్లలో 950 టన్నుల బరువైన జనరేటర్ను ఏర్పాటు చేయాలి. అందులో రోటర్ బరువు ఒక్కటే 380 టన్నులుంటుంది. పోలవరం జలాశయంలో మొత్తం 300,000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో నీరు ఉంటుంది. మొత్తం 194 TMCల నీటిని నిల్వ చేస్తారు. వరద వచ్చినప్పుడు 50,000 క్యూసిక్ల నీటిని స్పిల్వే ద్వారా విడుదల చేస్తారు. అదే సమయంలో దాదాపు 150,000 క్యూసిక్ల వరద నీటిని జల విద్యుత్ కేంద్రం ద్వారా మళ్లించి 980 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. అదే సమయంలో దాదాపు 150,000 క్యూసిక్ల వరద నీటిని జల విద్యుత్ కేంద్రం ద్వారా మళ్లించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. నీరు మళ్లీ టైల్ ఛానల్ ద్వారా గోదావరిలోకి కలిసిపోతుంది. అంటే సాధారణ సమయంలో విద్యుత్ ఉత్పత్తి చేసిన ధవళేశ్వరం బ్యారేజ్కి నీరు చేరి అక్కడి నుంచి డెల్టాకు నీరు సరఫరా అవుతుంది. జలాశయంలో పూర్తి స్థాయి ఎత్తు 58 మీటర్లు కాగా 46 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయొచ్చు. కనిష్టంగా 41 మీటర్లకు పడిపోయే వరకు జల విద్యుత్ ఉత్పత్తికి ఇతర అవసరాలకు నీటిని వాడుకోవచ్చు. 2025 నాటికల్లా పోలవరం జల విద్యుత్ కేంద్రాన్ని పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి.